రెండవ యాస్పెక్ట్ ఎవరైతే వైసీపీ తరపున నామినేషన్ వేయాలనుకున్నాడో అప్పన్న గారు ఆయన ఇంటి పేరు కూడా అదే కింజరపు అప్పన్న గారు వీళ్ళ బంధువులేనంట ఈ అప్పన్న గారికి అండగా వచ్చిన వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి కింజరపు రామ్మోహన్ నాయుడు పైన ఓడిపోయి ఇప్పుడు టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ గారు వారి బిహేవియర్ ఏంటి వారే మాట్లాడారు వారి కార్యకర్తలతో ఎలా అదేంటది రాజు వేడల రపసకు రవి తేజములలరగ అనే ఆ ర్యాలీ ఎలా జరిగింది ఆయన ఏం మాట్లాడారు అది కూడా ఒక్కసారి విన్న తర్వాత మనం చేయొచ్చు ప్లీజ్ రైట్ ఇది ఒక ఎంపీగా పోటీ చేసిన నాయకుడి మృదు స్వభావం చాలా మృదువుగా ఈ నాయకుడు చేసిన ఒక శాంతియుతమైన ర్యాలీ చూస్తున్నారు కదా శాంతియుతంగా చేతుల్లో పూల మొక్కలు పూలు పూలదండలు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో అసలు మనం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన ఏమీ లేవు వాళ్ళ చేతుల్లో పూలదండలే ఉన్నాయి కనబడుతున్నాయి చూడొచ్చు ఆయనేమో స్కార్పియో మీద కూర్చుని చుట్టూ కర్రలు పట్టుకుని రండి వెపన్స్తో రండి నరకం చూపిస్తున్న నా కొడుకులకి ఇంకా వేరే పదాలు కూడా ఉన్నాయి అవి నేను మళ్ళీ నా నోటితో అనడం అంత మంచిది కాదు కానీ ఇతని మీద కానీ వాళ్ళ ర్యాలీ మీద కానీ కనీసం కేసు లేదు కనీసం కేసు లేదు విచిత్రం ఏంటంటే అక్కడ పోలీసులు ఉన్నారు పోలీసుల దగ్గరే ఈ ర్యాలీ జరిగింది పోలీసుల దగ్గరే ఆయన మాట్లాడాడు రైట్ నౌ శ్రవణ్ కుమార్ గారు మీరు ఈ భాష విన్న తర్వాత ఈ వెపన్స్తో రండి కర్రలతో రండి కేశవ వెపన్స్తో రండి నరకం చూపిస్తేస్తాను ఆ కొడుకులకి శ్రవణ్ కుమార్ గారు వీళ్ళ మీద కేసు లేదు వీళ్ళ బెడ్రూమ్లోకి పోలీసులు వెళ్ళలేదు వీళ్ళు ఇవాళ జైలుకు వెళ్ళరు ఆ ఫోన్ కోసం ఆ ఫోన్ కాల్లో నువ్వు పోటీ చేయకరాని బతిమాలినందుకు వచ్చినాడు జైలుకి వెళ్తాడు మరి ఇది 356కి అట్రాక్ట్ అవుతుందా అవదా వెంకటకృష్ణ గారు సరే మనం ఇన్సిడెంట్ ని ఇన్సిడెంట్ గా చూద్దాం రాజ్యాంగ పరమైనటువంటి విలంగం జరిగింది అనేది ఎంపీగా గెలుచుంటే ఎలా ఉండేది ఆలోచించండి దయచేసి వెంకటకృష్ణ గారు ఇదే ఛానల్లో మనం కొన్ని వందల సందర్భాల్లో 356 ఆర్టికల్ గురించి మాట్లాడుకున్నాం అవును రాజ్యాంగ వ్యవస్థల మీద జడ్జెస్ మీద ఎలక్షన్ కమిషన్ మీద జరిగినటువంటి దాడులు దాన్ని ఖండించాము నచ్చెంనాయుడు గారి మీద జరుగుతున్న అరెస్టును ఖండించాము పట్టాభి గారి మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండించాము అయితే 356 ఆర్టికల్ కు సంబంధించి దాన్ని రాజ్యాంగ వ్యవస్థలో నేనేమి ఆర్టికల్ గురించే మాట్లాడడం లేదు ఇందాక నేను అన్నారు కాబట్టి మొత్తం మీద ఇప్పుడు వాళ్ళిద్దరిని పోల్చండి మీరు అచ్చెన్నాయుడు ఫోన్ కాల్ పోల్చండి ఇప్పుడు ఈయన గారి ర్యాలీ నిన్ను ఆ డైలాగ్ ని పోల్చండి అసలు మీరు ఒక అంశమే చూపించారు వెంకటకృష్ణ గారు నా దగ్గర ఒక 30 వీడియో 30 బాధితుల దగ్గర నుంచి ఏ విధంగా బెదిరింపులు చేస్తున్నారో 30 కాల్స్ వచ్చి ఉంటాయి మార్నింగ్ నుంచి అంటే నేను అనేది ఏంటి అంటే బాధితులు నామినేషన్ వేయకుండా ఎలా అడ్డుపడుతున్నారు ఏ విధంగా రాజకీయ అధికార పక్షం వాళ్ళు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళ కులాలని అడ్డం పెట్టి ఏ విధంగా దాడి చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ల చేత బెదిరింపులు పోలీసుల చేత బెదిరింపులు ఏ విధంగా ఫాల్స్ కేసులు పెట్టించారో ఒక 30 ఆడియో కాల్స్ ఉండి ఉంటాయి
ఇవన్నీ చెప్పుకుంటా పోతే ప్రభుత్వానికి నేను మీ ద్వారా ప్రజల ద్వారా ఒకటే సలహా ఇస్తున్నాను ప్రతిపక్షం ఎంత ప్రజల దగ్గర నుంచి మనల్ని పొందుతుందో నాకు తెలియదు కానీ మీరు చేసే ఇట్లాంటి పరికమాలను పనులు పిచ్చి పనుల వల్ల రేపు అనవసరంగా మీరు రేపొద్దున అధికారం కోల్పోబోతున్నారు మీరు రేపొద్దున ఏ విధంగా ప్రజల్ని మెప్పించాలి లా అండ్ ఆర్డర్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలనే దాని మీద మీరు రాజకీయ కక్ష కార్పణ్యాలతోటి ఈ విధంగా ప్రాథమిక హక్కులను ఉల్లంఘన చేసుకుంటే అంటే మీరు ఈ రోజు అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా ఓకే మీకున్న ప్రైమే ఫేసీ ఇన్ఫర్మేషన్ ఏంటో మెజిస్ట్రేట్ కూడా దాంట్లో వారెంట్ ఇచ్చారు మరి ఈ ర్యాలీ మీద ఎందుకు కేసు పెట్టలేదు మీరు ఈ ర్యాలీలో మాట్లాడిన వ్యక్తి మీద ఎందుకు కేసు పెట్టలేదు ర్యాలీలో మాట్లాడుతున్న వ్యక్తి మీద మీరు అంటే మీరు వైసీపీ నాయకులు ప్రాణాలు తీసినా మరణాదాయాలతో వచ్చి కొట్టినా కనీసం విస్పర్ ఉండదు కనీసం కేసు ఉండదు ఎవరైనా అరే మన అందరం కలిసి ఉంటున్నాం కదా ఒకసారి ఆలోచించు అని మాట్లాడితే వాళ్ళ మీద నాన్ వైలబుల్ కేసులు పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఉన్న వ్యక్తికి ఏ విధమైన రైట్స్ ఉంటాయి అసెంబ్లీలో మీకు ఏదండి ఇది ఈ విధమైన రాజకీయ కారణాలతోటి మీరు రాష్ట్రాన్ని తీసుకెళ్తా ఉంటే ఎంత బ్యాడ్ ప్రెసిడెంట్ కి వెళ్తుందంటే ఈ రోజు అచ్చెన్నాయుడు గారు అన్నారు నెక్స్ట్ నేను హోమ్ మినిస్టర్ అవుతాను మీ అంత చూస్తారని అంటే మీరు మీరు కలిసి రాజ్యాంగానికి రాజ్యాంగంలో విలువలకి బొంగలు తొక్కేస్తే రేపు ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క మనస్సు ప్రజల యొక్క రాజ్యాంగానికి విలువలకి ఏ విధంగా వెళ్తుంది సరే రేపు వాళ్ళు చేస్తారో లేదా పక్కన పెట్టండి ఈ విధంగా పిల్లినైనా లోపల పెట్టి కొడితే పులైపోతే పరిస్థితి ఉంటుంది కదా మీరు లా అండ్ ఆర్డర్ పేజ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళు అందరికీ కేసులు బుక్ చేయండి అందరినీ లోపల వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి పర్పస్ యువర్ డే అది వదిలేసేసి ఎంపీలు వదిలేసి ఎమ్మెల్యేలు వదిలేసి వార్డు మెంబర్లు వదిలేసి పోలీసుల చేత కేసులు పెట్టించి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న ఒక ఫ్లోర్ ఆఫ్ ది ఫోర్ లీడర్ ని తీసుకుని వెళ్ళి కేసులు పెట్టి సింపుల్ లాజిక్ కి కేసులు పెడుతున్నారు పిచ్చి వాళ్ళు కాదండి రైట్ తులసిరెడ్డి గారు నాకేం గుర్తు వస్తుందంటే